వైపునా ఒక ప్రధానమైనటువంటి వార్త దళితులను బెదిరించి భూములు లాక్కున్నారు ఏదైతే అమరావతి వివాదం మళ్ళీ కొత్త మలుపు తిరిగిందని చెప్పొచ్చు ఇందులో వీడియో బహిర్గతం చేసిన ఎమ్మెల్యే ఆర్కే రియల్ ఎస్టేట్ వ్యాపారికి చంద్రబాబు సూత్రధారి మంత్రులు కొందరు ఐఏఎస్లు పాత్రధారులే రాజధాని అమరావతి ప్రాంతంలో దళితులను బెదిరించి అసైన్ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆ వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు మాజీ మంత్రులు పట్టిపాటి పుల్లారావు కొందరు ఐఏఎస్ల పాత్ర ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వీడియో ఆధారాలతో సహా బహిర్గతం చేశారు దళితుల నుండి అసైన్ భూములను లాక్కున్నాకే గత సర్కార్ ప్యాకేజీని ప్రకటించిందన్నారు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు ఇవి నిజాలు నిగ్గు తేల్చిన వీడియో దాదాపు 9 నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియోలో మంగళగిరికి చెందిన రియల్టర్ కొమ్మారెడ్డి భూమిపుత్ర ఓనరు బ్రహ్మానంద రెడ్డి టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు కొందరు రియల్టర్లను పిలిచి తుండూరు మంగళగిరి తాడేపల్లి మండలాల్లోని దళితుల భూములు అమ్మకపోతే నష్టపోతారని ప్రచారం చేయించారు ఈ హెచ్చరికలతో ఆందోళనకు గురైన దళితుల భూములను తెగనమ్ముకున్నారు డబ్బులు ముట్టినట్టు బాండ్ పేపర్ల మీద వారి సంతకాలు తీసుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కట్టలు డబ్బులు తీసుకుని వెళ్ళి ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది రాజధాని ఎక్కడనేది ముందే తెలుసు కాబట్టి చంద్రబాబు ఈ పని చేయించారు ఆయన బినామీలకు భూములు బదిలీ అయ్యాక ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాంబశివరావు ఇందులో కీలక పాత్రధారి రాజధాని గ్రామాల రెవెన్యూ రికార్డులన్నింటినీ దొంగతనంగా తరలించారు అప్పటి గుంటూరు జిల్లా ఐఏఎస్ అధికారులు కోన శశిధర్ కాంతిలాల్ దండేల సహకారంతో ఈ భూములన్నింటినీ తమకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టారు 4-5 వేల ఎకరాల భూములను కొట్టేసి దళితుల నోట్లో మట్టి కొట్టారు ముందుగానే వారితో బాండ్ పేపర్ల మీద సంతకాలు తీసుకోవడం ఒక కుట్ర ప్రభుత్వ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి అనుయాయులకు ప్యాకేజీ వచ్చేలా కోట్లు కొల్లగొట్టారు రికార్డులు ట్యాంపరింగ్ చేశారు ఇందులో దళితులకు 1940 కన్నా ముందే ఇచ్చిన భూములు పట్టాలు వాళ్ళ వద్ద ఉన్నాయి ఆ రోజు నుండి వాళ్ళు ఆ భూములను అనుభవిస్తున్నారు బెదిరించి లాక్కున్న భూములన్నీ వాళ్ళకి తిరిగి ఇప్పించాలి అంటూ మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావు భూములకు అద్దులు లేకుండా చేశారు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో కూర్చుని రికార్డులు మొత్తం ట్యాంపరింగ్ చేయించారు దీంతో దళిత సోదరులు మోసానికి గురయ్యారు చంద్రబాబు చెప్పిన తప్పుడు పనులను చేయలేదని అప్పట్లో ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాంత్ను తప్పించారు క్యాట్లో కేసులు ఉన్న చెరుకూరు శ్రీధర్ని తీసుకొచ్చారు ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుదేల్చాలి దోషులను శిక్షించాలి దళితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కోరుతున్నా అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు అయితే దీనికి కౌంటర్ ఇక్కడ జ్యోతిలో ప్రొజెక్ట్ అయింది మా భూమి మా వద్దే ఉంది అంటూ ఒక రైతు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇందులో దళిత రైతు పోలరవి ఆగ్రహం అంటూ ఒక వార్తను ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు ఇందులో దళితుల భూమిని బెదిరించి లాక్కున్నారు అన్నటువంటి వార్తనేమో చిన్న ముక్కగా చూపించారు ఐఏఎస్ సాంబశివరావుతో కలిసి చంద్రబాబు మోసం అని మా భూమి మా వద్దే ఉంది అన్నటువంటి వార్త మాత్రం 3 కాలమ్స్ రాసుకొచ్చారు అన్నమాట ఇది ఇక్కడ జరిగినటువంటిది 9 నిమిషాల వీడియోలో డైరెక్ట్గా డబ్బులు పంచుతూ ఇదిగో నీ భూమి నీకు హక్కు లేదు అని డైరెక్ట్గా చెప్తున్నటువంటి వీడియోలు ఉంటే అదంతా పక్కన పెట్టేసి ఇక్కడ మా భూమి మా వద్దే ఉందన్నది అట్లాగే పట్టాభి స్టేట్మెంట్ ఒక ఫుల్ పేజ్ ఇక్కడ అసలు అంశం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఒక ముక్క ఇది జర్నలిజం నైతిక విలువల గురించి పుంకాను కథనాలు రాసేటువంటి పత్రికకి సంబంధించినటువంటి లక్షణము లక్ష్యము ఇందులో ఉన్నటువంటిది మా భూమి మా వద్దే ఉంది ఇందులో మా పొలం మా దగ్గర ఉంది ఆళ్ల రామకృష్ణారెడ్డిని రమ్మను సాక్షాత్ ముఖ్యమంత్రిని రమ్మను ఈ బురద్జల్లడం దేనికి రాజధాని దళిత రైతు పోలరవి మండిపడ్డారు ఆళ్ళ ఆదివారం ప్రకటించిన వీడియోలో ఈయన కూడా ఉన్నారు దీనిపై ఆయన స్పందిస్తూ ఆళ్ళని ఈ వీడియోను ఒకసారి చూడమనండి మా ఇష్టపూర్వకంగా అమ్ముకున్నామో బలవంతంగా కొడవళ్ళు కత్తులు పెట్టి లాక్కున్నారో తెలుస్తుంది ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం అంటే అమ్ముకున్నారన్నది కన్ఫామ్ కదా దళితుల భూమికి సంబంధించినటువంటిది బిఫోర్ అన్నదే కదా వీడియోలో ఉన్నటువంటిది ఇదే ఇక్కడే అసలు విషయాన్ని పక్కకి తప్పించేది కత్తులు పెట్టి చేసుకున్నారా ఇట్లాగంటే కత్తులు పెట్టి అని చెప్పి ఎవరు చెప్తున్నారు బలవంతంగా అంటే ఏంది ఇక్కడ నీ భూమి గోతంద్ర బాబు అంటే అమ్ముకునేటువంటి కాన్సెప్ట్కి సంబంధి అదే కదా ఓపెన్గా అక్కడ వీడియోలో కనిపించినటువంటిది ఇక్కడ దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం అంటే అమ్ముకోవడం కూడా తప్పే అక్కడ వాళ్ళు అమ్ముకోవడానికి కూడా అలా హక్కు లేదు అక్కడ ఇస్తే భూమిని గవర్నమెంట్ నేరుగా ఇవ్వాలి అంతేగాని మధ్యలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకోవడానికి కాదు ఇంకోటి అది వాళ్ళు చేసిందే దీంట్లో అది అమ్ముకోలేదు అని చెప్పట్లేదు ఇక్కడ బలవంతంగా కత్తులు పెట్టారా చూడండి అన్నది కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు మా భూమి మా వద్దే ఉంది అన్నటువంటిది హెడ్డింగ్ పెట్టారు దాన్ని బట్టి జర్నలిజం నైతిక విలువల గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అనుకుంటాను ఇక్కడ